హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి స్వీట్ హోమ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ వచ్చేసింది. ఈ వ్లాగ్ మాత్రం చాలా యూస్ఫుల్ అని చెప్తాను, ఎందుకంటే మనకి త్వరలోనే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అండ్ వరలక్ష్మి వ్రతం చాలామంది బాగా చేసుకుంటారు. ఈ మధ్య వరలక్ష్మి వ్రతం అంటే ఎంత హడావుడి ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో ఈ వరలక్ష్మి వ్రతం కోసం మనం ఎలాంటి ఐటమ్స్ కొనుక్కోవాలి అండ్ అవి ఎక్కడ దొరుకుతాయి అండ్ ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపించే షాప్ ఇది చాలా చాలా దగ్గరలో జేఎన్టీయూ దగ్గరలో ఉంటుంది. జేఎన్టీయూ ఆపోజిట్లో ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఈ షాప్ ఉంటుంది, గాయత్రి పూజా స్టోర్ అని. టూ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో కేవలం ఓన్లీ మనకి ఫెస్టివల్స్కి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి ఇలా అన్నీ, అండ్ ఇంకొక స్టోర్లో ఏంటంటే పూజా ఐటమ్స్కి అండ్ పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ప్రతి ఐటెం నేను చూపెడతాను వీళ్ళ షాప్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఈ షాప్ ఎదురుగానే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అంతకంటే మీరు ముందు చేయాల్సిందల్లా, ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా కొట్టేసేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మేఘన నేను కలిసి ఈ వీడియో చేస్తున్నాం. సో లోపలికి వచ్చేసాం షాప్ లోపలికి. షాప్ లోపలికి రాగానే ఎంట్రన్స్లో మనకు చూసారా లక్ష్మీదేవి అమ్మవారు కనిపించారు కదా, అండ్ ఇందులో మనం ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా థీమ్స్ ఉన్నాయి. సో అవి చూసేద్దాం. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శ్రవంతి స్వీట్ హోమ్. ఈ రోజు శ్రవంతి స్వీట్ హోమ్లో మీ అందరం గాయత్రి పూజా స్టోర్లో ఉన్నాం. సో గాయత్రి పూజా స్టోర్లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఏంటి అండ్ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఈరోజు మొత్తం చూసేద్దాం. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఈ పూజా స్టోర్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనం వరలక్ష్మి వ్రతంలో అసలు అమ్మవారికి ఎలాంటి ఐటమ్స్ పెట్టచ్చు, ఎలా పెడితే మంచిగా డెకరేషన్ బాగా చేసుకోవచ్చు అనేవి ప్రతి ఐటెం నేను ఇందులో క్లియర్గా చూపెడతాను, ఈచ్ అండ్ ఎవర్. సో అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు అమ్మవారి దగ్గర అరటి చెట్లు కనిపించాయి కదా, అవి చూడటానికి రియల్గా కనిపించాయి అరటి చెట్లు. అండ్ అవి అందులో కూడా సైజెస్ ఉన్నాయి, స్మాల్, మీడియం అండ్ బిగ్ సైజ్ అని ఉన్నాయి. సో సైజుని బట్టి వాళ్ళు కాస్ట్ చెప్పారు. ఇక్కడ చూసారా అమ్మవారి విగ్రహాలు, అంటే మనం ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకప్పుడైతే మనం అమ్మవారిని సెట్ చేసుకోవడం చాలా కష్టపడేవాళ్ళం, అలా కాకుండా ఇక్కడ వాళ్ళకి అంటే అమ్మవారిని సెట్ చేసుకునే స్టాండ్ ఉన్నాయి అండ్ హెడ్ సపరేట్గా కింద స్టాండ్ సపరేట్గా వాళ్ళు అమ్ముతున్నారు. అండ్ మనం శారీ డ్రేపింగ్ అవి చేసి కూడా ఉన్నాయన్నమాట, మనం ఒకవేళ రాకపోతే అమ్మవారిని ఇందులో మనం రెడీమేడ్గా కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఈ షాప్లో అమ్మవారికి పెట్టడానికి ఇక్కడ చూసారా మీకు చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి. కొంతమందికి కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళకి ఈ షాప్లో కొన్ని నేను చూపెట్టే ఐటమ్స్ చూస్తే ఇవి కూడా పెడతారు అనే కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అమ్మవారి ముందు మనం వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు కొన్ని ఐటమ్స్ అమ్మవారి ముందు పెడితే ఇంటికి మంచి జరుగుతుందంటారు. అలాగే ఇక్కడ మీకు డెకరేషన్ ఐటెంలో మీకు అంటే మనం డెకరేట్ చేసుకునేటప్పుడు అక్కడ కొన్ని ఐటమ్స్ కనిపించాయి కదా, అవేంటంటే తామర గింజలు అండ్ తామర పువ్వులు అండ్ శంకు చక్ర షేప్లో ఉన్న గవ్వలు. నాకైతే అవి చాలా బాగా నచ్చాయి అండ్ క్యూట్గా అనిపించాయి కూడా. నేను ఎప్పుడు చూడలేదు ఆ షేప్లో ఉన్న గవ్వలు, ఫస్ట్ టైం చూశాను. సో ఇలాంటివి అమ్మవారి ముందు పెడతారంట. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. ఒకప్పుడు మనం పాతకాలంలో ఇప్పుడంటే మిక్సీలు అవి వాడుతున్నాం, అప్పుడు రుబ్బు రోళ్ళు అవి తిరగలి అంటారు కదా, సో అవి చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ బనానాస్ చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయి అండ్ గాజులు. నేను వీటిని చూసి ఏమో అనుకున్నాను కానీ మేఘన చెప్పింది అవి గాజులట అమ్మవారికి అలా ఇస్తారు. చిన్న చిన్న గాజులు, చాలా వెరైటీ ఆఫ్ గాజులు అంటే కలర్స్ ఉన్నాయి, అసలు చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. ఇలా గాజులు కూడా అమ్మవారి ముందు ఒక ప్లేట్లో డెకరేట్ చేసి పెడతారట. సో చూసారు కదా ఇలాంటి ఐటమ్స్ మనకి, నాకైతే ఇలాంటి ఐటమ్స్ ఫస్ట్ టైం చూస్తున్నానంటే చిన్న చిన్న గాజులు ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు. మనం రియల్గా బయట కొనుక్కొచ్చి పెడతాం కానీ ఇలాంటివి కూడా ఇలా డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ రంగోలీ మనం బ్యాక్గ్రౌండ్ కానీ కింద మనం ఏదైనా కార్పెట్ వేసినప్పుడు రంగోలీకి కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్గా దొరుకుతున్నాయి ఇవి. చూసారా మెలికల ముగ్గులు అంటారు కదా అవి, అవైతే చాలా క్యూట్గా ఉంటాయి ముగ్గులు, నార్మల్ ముగ్గుల కన్నా. అంతేకాకుండా ఇంకా మనం పూజకి కావాల్సిన సామాన్ కూడా ఇందులో ఉన్నాయి. ఇవి చూసారా చిన్న చిన్న గంధం గిన్నెలు, పసుపు గిన్నెలు అండ్ బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ భరణులు అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి.
అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, పట్టుకొని చూస్తే తెలుస్తుంది. అవి చూసారా చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫిక్స్ చూపెట్టేవి మంచిగా మనం డెకరేట్ చేసుకోవడానికి ప్లేట్స్ అన్నమాట. ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ షేప్స్ కూడా ఉన్నాయి, స్క్వేరు అండ్ సర్కిల్ ఇలా షేప్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వీళ్ళ దగ్గర కొంచెం యూనిక్గా అనిపించాయి నాకు బయట షాప్స్ కన్నా. సో ఎప్పుడైనా మీరు ఒకవేళ దగ్గరలో ఉంటే ఒకసారి షాప్కి వెళ్ళి విజిట్ చేయండి. వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారి బ్యాక్గ్రౌండ్ మనం డెకరేట్ చేసుకుంటాం కదా, నాకు ఇది చాలా బాగా అనిపించింది. అమ్మవారి వెనుక ఒక చిన్న కర్టెన్ పెట్టుకొని ఇది అలా ఓపెన్ చేసి పెట్టేస్తే చాలా బాగుంది అనిపించింది నాకు. అండ్ దీని కాస్ట్ కూడా 1700 ఏమో చెప్పారు అండ్ క్వాలిటీ బాగున్నాయి. అంటే నేను కాస్ట్ చాలా ఎక్కువ ఏమనుకున్నాను కానీ బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. జస్ట్ మనం వాష్ కూడా చేసుకోవచ్చు, అంత క్లాత్తోనే ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ. బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మనం డెకరేట్ చేసుకోవడానికి మంచిగా పూల దండలు కనిపించాయి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇవన్నీ మొత్తం క్లాతే మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చట, వాషబుల్ అని చెప్పారు. ఇక్కడ అన్ని కలశాలు కనిపించాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలశాలు ఉన్నాయి ఇక్కడ. వేరే చూస్తే మీకు కొన్ని ప్లేన్ ఉన్నాయి, కొన్ని అమ్మవారి లక్ష్మీదేవి ఉన్న కలశాలు ఉన్నాయి, కొన్ని డిజైన్ ఉన్నాయి. చించి ఐటమ్స్ పైన మీకు కలర్ఫుల్గా కనిపించాయి కదా, ఇవన్నీ మనం దీపాలు వెలిగించుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, అన్నీ కలర్ఫుల్గా మట్టితో చేసిన ఐటమ్స్ అనమాట. అండ్ బాగున్నాయి చూడటానికి కూడా, క్యూట్గా అనిపించాయి. ఇక్కడ చూసారా ఎలిఫెంట్స్, ఏనుగులు. అమ్మవారి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏనుగులు అనమాట. అమ్మవారి ఎదురుగా పెడతాం కదా సైడ్స్కి, అవి ఏనుగులు ఉంటే చాలా మంచిది అంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏనుగులు ఉన్నాయి అండ్ చాలా వైట్ కూడా ఉన్నాయి అండ్ క్యూట్గా ముద్దుగా వాటికి డిజైన్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు చూపించే విగ్రహాలు వెంకటేశ్వర విగ్రహాలు. నాకు ఆ విగ్రహాలు చూడగానే తిరుపతిలో దేవుణ్ణి చూసిన ఫీలింగ్ వచ్చేసింది, అంత క్యూట్గా బాగున్నాయి. అండ్ కలర్స్ కూడా ఇక్కడ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఉన్నాయి, అంటే రెండు సేమ్ కాస్ట్ ఉన్నాయి అండ్ వెయిట్ కూడా చాలా బాగుంది.
అమ్మవారిని అలంకరించుకున్నారు మనం, నగలు కూడా వేస్తాం కదా. ఇక్కడ నగలు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం దొరుకుతుంది ఈ షాప్లో. అండ్ మీరు చూసారా ఇక్కడ మీకు అన్ని ఐటమ్స్ ఉంటాయి, లైక్ వడ్డానము, బాబడి బిళ్ళ, హారాలు, ముక్కు పుడక, ఇయర్ రింగ్స్. మనం అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలన్నా అలాంటి ఐటమ్స్ అన్నీ ఈ షాప్లో మనకు ఉంటాయి. ఈ షాప్ మీకు చెప్పాను కదా, గాయత్రి పూజా స్టోర్, వెరీ వెరీ నియర్ టు జేఎన్టీయు. మీకు ఇక్కడ ఆర్టిఫిషియల్గా తయారు చేసిన చిలుకలు కనిపిస్తాయి చూడండి. ఈ చిలుకలు ఏంటంటే మనం అమ్మవారి వెనక బ్యాక్గ్రౌండ్లో కర్టెన్కి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడటానికి లుక్ చాలా బాగుంటుంది. ఎలిఫెంట్స్ ఫ్రంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ప్యారట్స్ పెడితే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వాటితో పాటు మనం డెకరేట్ చేసుకోవడానికి మంచిగా లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా సైజుల్లో ఉన్నాయి అండ్ కలర్ అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. తామర పూలతో పాటు మనకి ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజుల్లో ఉన్న మనకి అమ్మవారి విగ్రహాలు అన్నమాట. సో అవి మనకి వాళ్ళే మంచిగా డ్రెస్సింగ్ చేసిస్తారు. సో మనకి ఏ సైజు కావాలి అండ్ ఏ కలర్ శారీ కావాలి అండ్ హెడ్ కూడా, అంటే అమ్మవారి ముఖం కూడా మనకి ఇక్కడ చాలా సైజుల్లో ఉన్నాయి. సో వాటికి తగ్గట్టు వాళ్ళు ఫిక్స్ చేసిస్తారు, చూసారా. అండ్ వాళ్ళు మనకి ఇంకా ఐడియాస్ కూడా ఇస్తారు, ఇలా డెకరేట్ చేసుకోండి, ఇలా హారం వేస్తే బాగుంటుంది అండ్ కిరీటం ఇలా పెడితే బాగుంటుంది అని. ప్రతి ఒక్క ఐటెం అక్కడ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం సజెస్ట్ చేస్తారు. అండ్ దండలు అయితే చాలా ఉన్నాయి మనకి. బ్యాక్గ్రౌండ్ మనం ఏ అమ్మవారిని అంటే ఏలాంటి కలర్లో అమ్మవారిని మనం పెడితే ఏ శారీతో అలా బ్యాక్గ్రౌండ్ మనకి దండలు కూడా ఆ కలర్లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి.
ఇవి బంతిపూల దండలు మనకి సెట్ ఆఫ్ 5 వస్తాయి. బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ బంతిపూల దండలు మనం మంచి హ్యాంగ్ చేసుకుంటే ట్రెడిషనల్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి ఇవైతే బాగుంటాయి. అండ్ ఇందులో కలర్స్ చూసారా, బంతిపూలు ఒకటి ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట. అమ్మవారికి సార పెట్టడానికి లేకపోతే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి వాళ్ళు ప్యాకింగ్ బాగా చేసుకోవడానికి ఇక్కడ ఒక బాస్కెట్ లాగా ఇచ్చారు. సో అందులో మనం రిటర్న్ గిఫ్ట్స్ కానీ లేదా అమ్మవారికి ఏమైనా సార పెట్టి అన్నీ పెట్టి అక్కడ మనకి నాడ్ వేసుకోవడానికి పైన నాడ్స్ ఇచ్చాడు. నాకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అమ్మవారికి దీపారాధన చేయడానికి మనకి దీపాలు ఉంటాయి కదా, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు అండ్ అవి లోటస్ చూసారా మంచిగా, అవి కూడా చాలా సైజుల్లో ఉన్నాయి. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. మనకి ఎలాంటి సైజ్ కావాలో అన్ని సైజెస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొంచెం యూనిక్గా అనిపించాయి. డిఫరెంట్ స్టైల్ అంటే మంచిగా తామర పువ్వులో మనం దీపం వెలిగిస్తే చూడడానికి చాలా బాగుంటుంది. నేను చూపించే ఐటమ్ ఇందులో ఏంటంటే మంచిగా వాటర్ వేసుకొని మనం ఫ్లవర్స్ వేసుకొని ఈశాన్యం మూల కానీ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. బౌల్ అండ్ టీపై మీద కూడా పెట్టుకోవచ్చు. ఇది చూడడానికి నైట్ ల్యాంప్లా ఉంది, బట్ కానీ అమ్మవారి ముందు వెలిగించుకోవడానికి గాలి వచ్చినా ప్రాబ్లం లేకుండా లోపల మనం దీపం వెలిగించుకోవచ్చు. ఇది కూడా నాకు చాలా బాగుంది, ఏదో అవార్డు ఇస్తే పట్టుకున్నట్టు అనిపించింది. అంత బాగుంది లుక్ కూడా, చాలా బాగుంది. ఇలా చాలా ఐటమ్స్ ఈ షాప్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనకి పూజకి కావాల్సిన సామాన్ మొత్తం మనకి ఇక్కడే ఉంటుంది. ఈ షాప్ పక్కనే మళ్ళీ పూజకు సంబంధించిన సామాన్ అనమాట, లైక్ అగర్బత్తీలు ఇలాంటి ప్రతి ఐటమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లోనేమో అండ్ ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అండ్ పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు నేను చూపెడతాను చూడండి. ఫ్లోర్కి రాగానే మనకి ఇక్కడ బాస్కెట్స్ ఉన్నాయి అండ్ ఇవి వుడ్తో చేసినవి, ఎంత క్యూట్గా ఉన్నాయంటే కాస్ట్ కూడా 300-450 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ అండ్ తరంద్రాలు, పూల దండలు, వాట్ నాట్, మనకి పెళ్ళికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఈ షాప్కి వచ్చి కొనుక్కి వెళ్ళిపోవచ్చు. మన అన్ని చోట్ల తిరగాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఈ షాప్లో మనకి పెళ్ళికి కావాల్సిన థీమ్ ఐడియల్స్ అంటే బొమ్మలు కూడా చాలా ఉన్నాయి, అవి చాలా క్యూట్గా ఉన్నాయి, అవి కూడా మీకు చూపెడతారు ఇప్పుడు.
సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రవంతి స్వీట్ హోమ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టునే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా కొట్టేసేయండి. ఈరోజు వీడియో మీకు చాలా వరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.